సంవత్సరంగా కలుసుకున్నాను ఒక ఒక హోటల్లో బ్రదర్ ప్రార్థన చేయించుకోవాలి మీతో మిమ్మల్ని కలవాలని అంటే ఒక హోటల్లో కూర్చున్నాడు పోయినాను కలుస్తా ఉన్నాను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తా ఉంటే ఆ వ్యక్తి ఎక్కున్నారు తెలుసా మెడలో నాలుగు చైన్లు ఉన్నాయి ఎన్ని చైన్లు నాలుగు చైన్లు ఆడోళ్ళు కూడా వేసుకోరు అంత చైన్లు ఉన్నాయి అంత దొడ్డు చైన్లు వేసుకున్నాడు ఓకే నాలుగు ఊళ్ళకు నాలుగు ఉంగరాలు ఉన్నాయి అయితే మధ్యలో ఒక ఉంగరం తేడానే కనపడుతుంది వింత కనపడతా ఉంది అది ఏమి బ్రదర్ అంటే అది నా శక్తి ఉంగరం అంట ఏం ఉంగరము ఏ ఉంగరము బట్టి చెప్పండి నాకు అర్థం కాదు శక్తి ఉంగరం ఏంటంటే బ్రదర్ ఏం లేదు ఎవరి కన్ను దృష్టి నా మీద పడకుండా చెద్ద దృష్టి నా మీద పడకుండా అది నన్ను కాపాడుతుంది అదొక ఏదో రాయి ఏదో చెప్పుకొచ్చిందంట నేనన్నా అది నీ జీవితం మీదకి శాపాన్ని తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది అది ఇట్లాంటి రాళ్ళు నీ జీవితం మీదకి శాపాన్ని తెస్తాయి దీవెన తెచ్చేది వేసే రక్తం అది తీసేయి పడేసేయి ప్రార్థన చేద్దాము అది తీయనంటే నువ్వద్దు నీ ప్రార్థన వద్దు నీ కానుకొద్దు థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్తే ఏ ప్రజలు ఒక చిన్న ఉంగరం కోసం ఎందుకు బ్రదర్ అంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు నేనన్నా ఆక్రమ ఒక్కడు ఆ చిన్నది దచేసుకొని మొత్తం ఇజ్రాయిల్ పట్ల వాగ్దానం నెరవేరకుండా చేసినాడు ఒక్క దరిద్రుడు చాలు ఒక గొప్ప జయాన్ని ఆపనికి ఇంట్లో ఒక్క దరిద్రుడు చాలు ఒక్క చిన్న సాతానికి సంబంధించిన ఒక చిన్న వస్తువు చాలు నీ మొత్తం కుటుంబాన్ని బంధకంలో పెట్టనీకి ఇది ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ అయింది ఏమన్నా దయ్యాలకు చెందినవి తీసుకొచ్చి వేసుకొని ఇది నా శక్తి ఉంగరము ఇది నా తొక్కల ఉంగరము ఏంది దేవుని ప్రజలు చేసేది ఇది దేవుని ప్రజలు చేసేది ఆయన కొంచెం ఏజ్లో పెద్దోడైపోయాడు చిన్నోడు అయి ఉంటే నాలుగు గుంజి కొడుతుండే కొడుతుండే నిజంగా నేను కొడతా తెలుసా మీకు నిజంగా కోపం వస్తే కొడతా దేవుని వాక్యానుసారంగా ఆటలు ఆడితే ఎవరైనా కొడతాను నేను ఎందుకంటే ప్రభు వాక్యంలో ఉంది రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అని ఆ చేతులు మెల్లగా వేయచ్చు గట్టిగా వేయచ్చు కదా ఇట్లాంటి రోగాలు బట్టి ఇట్లాంటి దురాత్మలు పట్టిన వాళ్ళకి మాటలు కాదు దేవుడు ఏమన్నాడు చేతులు వేసి స్వస్థపరచు కదా పెద్దోడు అయిపోయిన గట్టిగా చెప్పినాను దయ్యాలను చేస్తున్నావు దయ్యాలను తెచ్చిపెట్టుకుంటా ఇంట్లో నువ్వు విశ్వాసమేనా కదా చాలా మంది ఇంట్లో అవి పెట్టుకుంటారు ఏమేమో పెట్టుకుంటా ఉంటారు అవి దురాత్మలను తీసుకొస్తాయి మీ ఇంటికి మీ జీవితాన్ని నరకం చేసి వాగ్దానాలు నెరవేరకుండా చేస్తాయి దేవుని రక్తంపై యేసు నామంలో నీకు విశ్వాసం ఉంటే ఈ అన్నీ అవసరం లేదు కదా ఈ మధ్యలో టీవీలలో చాలా చూపిస్తా ఉన్నారు ఈ ఉంగరం పెట్టుకో డబ్బు వస్తుందని ఈ ఉంగరం పెట్టుకో పెళ్ళి అవుతుందని కొందరు నాణ్యాలు పెట్టుకుంటారు ఆ ఉంగరాలు ఓకే నా జాతకం మారాలి అది మారాలి ఏది నీ జాతకాన్ని నీ వాస్తుని మార్చలేదు యేసుక్రీస్తు ప్రభు తప్ప యేసు ప్రభు వాగ్దానం తప్ప ఎవరైనా మీ ఇంట్లో పాత ఇట్లాంటి ఏమన్నా దరిద్రంగా పెట్టుకొని ఉంటే అది బంగారుదైనా ఏదైనా ఈరోజు తీసి మీ ఇంటికి పోయి పడేయండి కదా ఎందుకంటే అభిషేకము కూడా దాన్ని మార్చలేదు వాగ్దానము ఆగిపోతుంది దేవుడు రోషం గల దేవుడు ఆకాను ఒక్కని పాపము ఏం చేసేసింది మొత్తం ఇజ్రాయిల్ పైన ఉన్న ఆశీర్వాదం నాపి ఒక్కసారి గుండాగిపోయినంత పని అయింది ఒకసారి ఊహించు దేవుడు అప్పటిదాకా నీతో ఉన్నాడు సడన్ గాని ఓడిపోవడం మొదలైపోయింది చాలా మంది ఓటం ఎక్కడ మొదలవుతారు తెలుసా కొన్ని ఇట్లాంటివి తెచ్చిపెట్టుకుంటా ఉంటారు ఒకరింటికి క్రైస్తవుల ఇంటికి అదే ఇల్లు ఓపెనింగ్కి పిలిచినారు డెడికేషన్కి ఇట్లా ఎంటర్ అవుతా ఉంటే పైన ఎర్ర బట్టలో ఒక పెద్ద దోసకాయ గుమ్మడికాయ ఏదో కట్టిపెట్టినారు ఆ పెద్ద పెద్ద చూడంగా ఇది ఏంటంటే ఏం లేదు బ్రదర్ నేను మంచి మంత్రం అంట ఏంటది చెడ్డ మంత్రం కాదు మంచి మంత్రం నేను నన్నని పిలిచిండ్రు మళ్ళీ ఇక్కడికి ప్రార్థన దేనికి నేను లోపల ప్రార్థన కావాలా బయట మంచి మంత్రం కావాలా మీకో దండం మీ ఇంటికో దండం నాకొద్దు బురదలు కాలేస్తే మన కాలు మళ్ళీ 10-10 సార్లు కడుక్కోవాల్సి వస్తుంది కదా అట్లాంటి బురదల్లోకి అడుగు పెట్టేది లేదు ఎందుకు పేదలను ఎవరినైనా పిలుచుకోండి నేను రాను కదా ఇవి శాపాలు తీసుకొస్తాయి అందుకే చాలామంది అజ్ఞానం చేత వారి జీవితాలపైన వాగ్దానాలను ఆపేసుకున్నారు ఆపేసి ఇట్లాంటి శాపాలను తెచ్చుకొని కూసం ప్రార్థన చేస్తారు ప్రభా ఇది ఎందుకు జరుగుతలేదు ఈ అప్పులకి వెళ్ళి నేను బయటికి ఎందుకు వస్తలేదు ఈ రోగంలోకి వెళ్ళి నేను బయటికి ఎందుకు వస్తలే ఈ దురాత్మ నన్ను ఎందుకు పోరాడుతా ఉన్నాయి నిందితమైనా జయించలేకపోతున్నాను ఎందుకు అని ప్రభుని అడుగుతూ చివరికి అలసిపోయి ఏం చేస్తారు తెలుసా సంఘానికి వచ్చి దేవుడు ఏం చేసిండు నా కోసం దేవుడు ఏం చేసిండు నా కోసం
దేవుడు కనికరంతో నిన్ను మార్చాలని బ్రతుకు జీవింప చేయాలంటే నాలాంటోడు వచ్చి వన్ చెప్తాడు. అర్థమవుతుందా? దేవుడు చెప్తలేడు అని అంటే విడుదల లేనట్టే, దేవుడు మాట్లాడుతుందంటే నీకు వెలుగు ప్రకాశిస్తున్నట్టు. ఆమేన్. వెలుగు ప్రకాశిస్తున్నట్టు, దేవుడు ఛాన్స్ ఇస్తున్నట్టు పశ్చాత్తాప పడాలా. చాలా మంది జీవితాలను చూసినాం నేను. ప్రార్థనలు చూపించుకుంటారు, అక్కడ పోయి మంత్రగాళ్ళతో ఉంటారు, మంత్రగాళ్ళని అడుగుతూ ఉంటారు ఈ బిజినెస్ చేయొచ్చా లేదా కదా. సౌలు వాగ్దానాన్ని కోల్పోయినాడు. నేను దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ సౌలు నమ్మకంగా ఉన్నట్లయితే, సౌలు దేవుడు చేయొద్దన్న పని చేయకుండా ఉండుంటే ఏమయ్యేది తెలుసా? ఈరోజు మనము వాక్యంలో పేర్లు మారిపోయేది. ఏం మారేది తెలుసా? దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అని ఉండేది కాదు, సౌలు కుమారుడైన యేసు క్రీస్తు అని ఉండేది. తెలుసా మీకు అది? అంత గొప్ప వాగ్దానాన్ని, అంత గొప్ప కార్యాన్ని, అంత గొప్ప ఆధిక్యతను మేకల కోసం, గొర్రెల కోసం పోగొట్టుకున్నాడు. దేవుడు అన్నాడు గొర్రెని మేకను తీసుకురాకు నువ్వు అన్ని హతం ఇచ్చావు అంటే గొర్రెలను తీసుకొని వస్తే సమయాలు వస్తూ వస్తున్నాయి అన్నాడు. ఈ గొర్రెల మేకల సౌండ్ ఎక్కడిది అంటే దేవునికి బలి ఇవ్వడానికి తెచ్చిన అని చెప్పిండు. ఆయన అన్నాడు నీ రాజ్యము చీలిపోతుంది, ఇక్కడనే నీ వాగ్దానము నిరర్థకం అవడం స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ దేవుడు ఎందుకు రాపించినాడు అని అంటే మనము ఇవి చూసి మన జీవితాలలో సరి చేసుకొని జీవించడానికి. వాక్యంలో ఉన్న కొత్త నిబంధనలో పాత నిబంధన ఎందుకు రాపించి అక్కడ పెట్టినాడు అని అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవడానికంట కదా. కొందరు క్రైస్తవుల ఇళ్లలో బెడ్రూమ్లలో హాల్లో ఏముండవు, బెడ్రూమ్లో పోయి ఒకసారి బాత్రూమ్ యూజ్ చేద్దామని బెడ్రూమ్లో పోతే బాత్రూమ్ పైన అది ముళ్ళ ముళ్ళు ఉంటాయి చూడు. ఇట్లా తెలుసా మీకు ఒక చెట్టు కొమ్మ ఉంటుంది, అంత ముళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద ముళ్ళు. ఆ ముళ్ళు బాత్రూమ్ పైన వేలాడదీసింది. అయితే నేనన్నా ఇదేమి ముళ్ళున్నాయి బాత్రూమ్ పైన, పడితే ఫ్యామిలీ పడితే ఏంటండి ముళ్ళు పెట్టుకున్నారంటే, లేదండి ఒక ఆమె చెప్పింది అది ఇంటికి మంచిదంట. ఇంటికి మంచిదా? $30 లక్షలు పెట్టుకొని టైల్స్ వేసుకొని వేలు పెట్టి రంగులు వేసి అన్ని వసతులు కనుక్కున్నారు, అదంతా ఇంటికి మంచిది కాదు కానీ ఎండిపోయిన కొమ్మ మంచిది ఇంటికి కదా. ఎంతమంది జీవితాలలో చెప్తా ఉంది, ఎంతమంది జీవితాలలో ఇళ్లలో చెప్తా ఉంది. ఈరోజు మీరు ఇంటికి పోయిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే చెత్త వెతికి బయటపడేయడమే. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా రోషము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వేశ్యకి బతుకు బాగు చేసుకునే బుద్ధి ఉండింది. అమ్మో ఈ దేవుడు గొప్పవాడు, ఈ ప్రజలతో పెట్టుకోవద్దు, వీళ్ళతో సమాధాన పడతాను, ఆ వాగ్దానాన్ని నేను అనుభవిస్తాను, నా జీవితం మారాలి అని విశ్వాస వీరురాలుగా మారిపోయిందంటే దాని అర్థమేంది తెలుసా? పరలోకంలో మోషేకి ఏ స్థానం ఉందో రాహాబుకి అదే స్థానం ఉంది. ఒక్కడు అమ్మని చెప్తలేడు. హానోకుకి ఏ స్థానం ఉందో రాహాబుకి అదే స్థానం ఉంది. నోహాకు ఏ స్థానం ఉందో ఆమెకు అదే స్థానం ఉంది. దానియేలుకి ఏ స్థానం ఉందో ఆమెకు అదే స్థానం ఉంది. హల్లెలూయా. రాహాబ్ ఎక్కడో మూలకి పరలోకంలో ఏదో ఒక గుడిసెలో ఉంటుందని పోయి వెతుకుతా ఉంటే అక్కడ ఉండదు ఆమె. ఎక్కడ ఉంటుంది? దానియేలు, హానోకు, నోవా, దానియేలు వీరి మధ్యలో తిరుగుతూ ఉంటుంది. వారి మధ్యలో తిరగాల్సిన ఈ యాజకులు ఎక్కడ కనపడతారు మీకు? అక్కడికి కనులు దించి చూస్తే అక్కడ మంటలో వాళ్తూ కనపడతారు. తప్పు చేసినాం, తప్పు చేసినాం, తప్పు చేసినాం అని అరుస్తూ కనబడతారు కదా. దేవుని సేవ చేయడము చాలా గొప్ప ఆధిక్యత, దేవుని పరిచయం చేయడము చాలా ఉన్నతమైన పిలుపు. దేవుడు అనేకులను భూమికి పంపిస్తాడు, కొందరు యాక్టర్లను కానీకే, కొందరు ఫీటర్లు కానీకే, కొందరు ఆఫీసర్లు కానీకే, కొందరు ఇంజనీర్లు కానీకే, కొందరు డాక్టర్లు కానీకే, కానీ అన్నిటికీ మించిన పిలుపు ఆయనని సేవించడానికి. ఆయన పంపితే దానికి మించిన పిలుపు ఇంకోటి లేదు. అందుకే ప్రభు సేవ నేను కష్టపడి చేయట్లే, ఇష్టపడి చేస్తున్నా. నాకు ఇష్టం, నా ప్రభు నాకు ఇష్టం, ప్రభు సేవ అంటే ఇష్టం. దాన్ని ఎంత మంచిగా చేయగలితే అంత మంచిగా చేయాలనే ఆశ. ఎందుకు? ఇది సర్వోన్నతుడు సృష్టికర్త అయిన దేవుని కొరకు నేను పోతున్నాను. హల్లెలూయా. అట్లాంటి ఆధిక్యతను దేవుడు ఇస్తే అపవిత్రపరచుకొని దొంగలించి, కొన్నిసార్లు కొన్ని మీటింగ్లలో నేను కూర్చొని ఎన్నో సార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి. ప్రభా మీటింగ్కి వచ్చినాను, ఇంటికి ఇవ్వడానికి డబ్బులు ప్రభా, డబ్బులు ప్రభా, డబ్బులు ప్రభా అని ఏడ్చిన దినాలు ఉన్నాయి. కొన్నిసార్లు
ఏం లేకపోతే 30 కిలోమీటర్లు కూడా నడిచిన దినాలు ఉన్నాయి. నడిచి 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 అలసిపోయి నా దినాలు ఎన్నో ఉన్నాయి. చెమట పట్టిపోయి అసలు ప్రభా ఏమి నడవలేకపోతున్నా నేను అనే స్థితిలో కూడా నడిచిన దినాలు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నో దినాలు. సో ఈరోజు ప్రభు నన్ను దీవిస్తే నాకు ఆ దినాలు గుర్తొస్తాయి. ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. కొన్నిసార్లు బాగా ఆకలైతుంటే హోటల్లోకి పోయి కూర్చొని ప్రభా ఎవరైనా అక్కడ అట్లా అద్భుతంగా ఇడ్లీ వస్తే బాగుండు టీ వస్తే బాగుండు అని కూర్చొని కూర్చొని మాట్లాడి ఏం రాకపోతే నీళ్ళు తాగి బయటకు వెళ్ళిపోయినాం. కానీ ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. ఆ అనుభవాలను బట్టి దేవునికి వందనాలు. ఆ దాని వెనుక ఉండే నొప్పి తెలుస్తుంది ప్రభు మహిమ కోసం. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలో ఉంటే నువ్వు అదే పని చేస్తావు. ఆమెన్. హల్లెలూయా. సో దేవుని వాగ్దానాలను నెరవేర్చుకోవాలా. ఈ పరీక్షలన్నింటిలో ఎప్పుడు ప్రభు వాగ్దానాలు మరవలేదు, ప్రభు వాగ్దానాలు విడవలేదు, చేస్తాడంతే. ఇప్పుడు నేను జీవిస్తున్న నా జీవితము, నా కళను నేను జీవిస్తా ఉన్నా. హల్లెలూయా. నాకు వచ్చిన దర్శనాలను నేను జీవిస్తా ఉన్నా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను దేని కొరకు ప్రార్థన చేయాలా ప్రధాన అని అడిగితే నేను చెప్పే మాట ఏంది తెలుసా? మనస్ఫూర్తిగా దేని కొరకు చేయకండి. నా కొరకు దేని గురించి ప్రార్థన చేయాలంటే నాకు ఏ ప్రార్థన అవసరం లేదు. కాకపోతే మీకు ఇల్లు కావాలి కదా. ఉంది నాకు ఇల్లు. నేను చూసిన నా ఇంటిని ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల కిందంటే ప్రభు నాకు ఇల్లు చూపించినాడు. ఈ టైంలో ఈ టైంలో నేను నీకు ఇల్లు ఇస్తా ప్రభు ఇల్లు అనుకోండి అని నాకు చెప్తా ఉంటారు. అలా తెలియదు దేవుడు ఆల్రెడీ డీలింగ్ చేసుకుంటు లోపల. నాకు దుబాయ్లోకి ఇల్లు దేవుడు చూపించినాడు, అమెరికాలోకి ఇల్లు చూపించినాడు, హైదరాబాద్లోకి ఇల్లు చూపించినాడు. ఆ సమయం కోసం వేచి ఉన్నాను అంతే. తెలుసా మీకు? నమ్ముకుంది ఆయన, ఆయనని పిలిచింది ఆయన. డీలింగ్ ఎవరితో చేసుకోవాలి? ఎవరితో? అందుకే ఎవరైనా నా కోసం ఇంటి కోసం ప్రార్థనలు చేస్తే చేయొద్దంటాను నేను, ఎందుకంటే అది జవాబు వచ్చేసింది. అర్థమైందా? ప్రభు ఆయన పైన ఇంకా అభిషేకం కుమ్మరించానంటే నీ ప్రార్థన ద్వారా నాకు అభిషేకం వచ్చి ఉంటే, నీ ప్రార్థన పైన ఆధారపడి ఉంటే 2 సంవత్సరాలకే ఎక్కడికో గాలికి పెట్టుకోవతుంది. నీ ప్రార్థన నాకు అవసరం లేదు అభిషేకం కోసం. నా దేవుడు నాకున్నాడు. అర్థమవుతుందా? బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్, దేవుడు నాకు అభిషేకం ఇవ్వాలా. మీరు ప్రార్థన చేయండి బ్రదర్, దేవుడు నన్ను అభిషేకించాలా. ఎవడైంది అభిషేకించేది? వీళ్ళు ఎందుకు అట్లా చేసినారంటే యెహోవా అని తెలియలేదంట. యెహోవా తెలియదంట వీళ్ళకి. దానియేలు 11:32 చదువుదాం. తమ దేవుని ఎరుగు వారు అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి హల్లెలూయా రెండు చేతులు గట్టి తమ దేవుని ఎరుగు వారు అంటే నీ దేవుడని యెహోవాను తెలుసుకుంటే, నీ దేవుడని యెహోవా ఏందో నీకు అర్థమైతే నువ్వు ఏం చేస్తావంట? బలము కలిగి ఏం చేస్తావు? గొప్ప కార్యాలు చేస్తావు. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒకరు ప్రార్థన చేస్తే బలం పొందుకుంటావా, యెహోవాను తెలుసుకుంటే బలం పొందుకుంటావా? వాక్యంలో ఏముంది? ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బలం ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? ప్రార్థన సపోర్ట్ ద్వారా కాదు. ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు దేవుని తెలుసుకోవడాన్ని బట్టి వస్తుంది. నువ్వు క్రీస్తులో ఎక్కడ నిలబడ్డావు తెలుసుకోవడాన్ని బట్టి వస్తుంది. క్రీస్తులో నీ ర్యాంక్ ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఒక క్లాస్లో 30 మంది ఉంటే 30 మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఎగ్జామ్స్లో అందరికంటే బాగా రాసినకి మార్కులు ఎక్కువ వస్తాయి, వానికి ఏమిస్తారు? క్లాస్ ఫస్ట్. ఏమేస్తారు? ఏమని చెప్తారు? అట్లనే ఇంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, అందరు విశ్వాసులు ఒకటే స్థాయిలో ఉండరు. ఒక్కొక్క విశ్వాసి ప్రభుకి ఎంత దగ్గరవుతున్నాడు, ప్రభుతో ఎంత సన్నిహితుడవుతున్నాడు, ప్రభుని ఎంత తెలుసుకుంటున్నాడు, ప్రభుని ఎంత తెలుసుకుంటావో అంత నీ ర్యాంక్ ఆత్మలో పెరుగుతుంది. ఆమెన్ చెప్దామా ఒకసారి? ఓకే, నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు, నీ ర్యాంక్ 30, ఎందుకంటే ఎగ్జామ్లలో నీకు వచ్చింది 30 మార్కులే 35 మార్కులే. కానీ ఒకడు ఉన్నాడు ఫస్ట్ ర్యాంక్ వాడు. వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఏంది అంటే దేవునిలో ఒక విశ్వాసికి లాస్ట్ ర్యాంక్, ఒక విశ్వాసికి ఫస్ట్ ర్యాంక్. ఆ లాస్ట్ ర్యాంక్ వాడు కూడా విశ్వాసే. వాడు 4-5 సార్లు గద్దిస్తే దురాత్మ పోతుంది అనుకుందాం. 4-5 సార్లు గద్దించాలి దురాత్మ, పో 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 అంటే లాస్ట్కి ఇన్ను అలసిపోతావు అది అలసిపోతారు అప్పుడు నేను పోతున్నా అంటది. ఓకే, కానీ అదే ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు ఆత్మలో, అతని ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్.
అట్ట నువ్వు నిలబడితే దురాత్మ పారిపోతాయి. నీ ర్యాంక్ పెరగాలనంటే ఏం చేయాలి నువ్వు? నీ సబ్జెక్ట్ చదవాలా? వాక్యాన్ని చదివి వాక్య ప్రత్యక్షత ద్వారా నీ దేవుని తెలుసుకోవాలా? మనకి ఇవ్వబడింది 66 పుస్తకాలు కాదు, ఇది ఒక ఏంటిది కీ, ఇది ఒక తాళం చెయ్యి. ఈ తాళం చెయ్యి దేవుని ప్రత్యక్షతని కలిగిస్తుంది. హల్లెలూయా చెప్దాం ఒకసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ పేజీలు దేవుని మీకు పరిచయం చేయగలుగుతాయి. తెలుసా మీకు అది? ఒక విషయం చెప్తాను, ఇది గొప్ప కొద్ది ఇంకో కాదు, ప్రతి ఒక్కరు ఆ స్థాయికి చేరాల. నేను యవనాడు ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేసిన ప్రబంధం, నేను చూడాలా 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 చూడాలా, ఇదే ప్రార్థన. నాకు కనబడు నాకు కనబడు, నేను చూడాలా చూడాలా అని అదే ప్రార్థన ఉండేది. నేను అనుకున్నాను కళ్ళు మూసుకొని మోకాదించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక వెలుగు ప్రత్యక్షమై నా కుమారుడా అని అట్లా ప్రభుస్తాడేమో, లేకుంటే ప్రకటన గ్రంథంలో ఇంట్లో నుండి వచ్చి ప్రభు పిలుస్తాడేమో అట్లా అవుతారేమో అని చాలాసార్లు ట్రై చేసిన. ఓకే, కొన్నిసార్లు చిన్న లైట్ వచ్చినా ప్రభు వచ్చిండేమో, కిటికీ తెలిసినా లైట్ వచ్చినా ప్రభు వచ్చిండేమో అని అనుకుంటా ఉంటుండే. కాదు, ఎప్పుడైతే నేను వాక్యాన్ని గంటలు గంటలు చదవడం మొదలుపెట్టినాను, కొన్నిసార్లు 18 గంటలు కూడా ఒక దినానికి వాక్యం చదివినాను. ఎంతసేపు? 18 గంటలు కూడా వాక్యం చదివినాను. ఓకే, కొన్నిసార్లు చిన్న చిన్న గ్యాప్లు తీసుకొని 3 రోజులు 4 రోజులు కూడా బైబిల్తోనే జీవించినాను. ఒకరోజు కూర్చొని చాప మీద కింద కూర్చొని వాక్యం చదువుతూ ఉంటే ఇట్లా కళ్ళు ఎత్తగానే ప్రభు నా ముంగట ఆయన కూర్చొని ఉన్నాడు. అంటే నాకేం అర్థమైంది అని అంటే ప్రభు నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీ కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? హోలీ స్పిరిట్ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తున్నా. ప్రభు మహిమ గల సన్నిధి కుమరింపబడతా ఉంది. ఒకడు బాగా ఆకలితో ఉన్నప్పుడు మొదటి రొట్టె దినంగా ఆకలి తీరుతుందా? 10 రొట్టెలు తిన్నాడు ఏమవుతుంది? ఆకలి తీరి ఇక బలంగా అనిపిస్తుంటుంది నీకు. అట్లనే ఒక అధ్యాయం చదివేసి పెట్టేస్తే ఏం జరగదు అక్కడ. ఓ 3 అధ్యాయాలు చదివేసి పక్క పెట్టేస్తే ఏం కాదు అక్కడ. 50 అధ్యాయాలు చదివినావు, నువ్వు తలెత్తినావు, ప్రభు నీకు మేనిఫెస్ట్ అవుతాడు. 100 అధ్యాయాలు చదివి నీ కళ్ళెత్తు, అక్కడ ఉంటాడు నీ పక్కన ప్రభు. అయితే అప్పట్లో కనబడుతుండే, ఏం మాట్లాడకపోతుండే, ఏమైనా అడుగుదామంటే ఏం మాట్లాడకపోతుండే, అట్లా చూస్తుండే అంతే. ప్రభు అవుతున్నాడు కదా, చూస్తుండే చాలు. 200 అధ్యాయాలు చదవడం మొదలు కాగానే ఆయన మాట్లాడడం మొదలు పెట్టినాడు. ఆయన మాట్లాడడం మొదలు పెట్టినాడు, ఆయన స్వరం వినడం మొదలైంది. దాని తర్వాత ఒకసారి ప్రభా నీ యొక్క గంభీరమైన స్వరం వినిపి అంటే ఒకసారి ఆ పెద్ద స్వరం కూడా పరలోకం నుండి వచ్చినట్టుగా వచ్చి ఆ స్వరాన్ని కూడా నేను విన్నాను. నేను గమనించింది తెలుసుకుంది ఏంటంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎట్లా తెలుసుకోగలుగుతాడు అని అంటే ఎంత తినగలుగుతావో ఈ వాక్యము, ఎంత చదవగలుగుతావో ఈ వాక్యము అంత చదువు. నువ్వు మానవుడు రొట్టె వలన జీవించాడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. దేవుని చూడాలని ఆశ ఉందా? వాక్యం చదవడం మొదలుపెట్టు. ఈ వాక్యపు పేజీల్లో నుండి ఆయన వచ్చి నీ ముందు ప్రత్యక్షమవుతాడు, నీ ముందు ప్రత్యక్షమవుతాడు, నీ కనబడడం మొదలవుతాడు. ఇప్పుడు కనబడకుండా ఉన్నాడు మీతో, కనబడాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యము నిన్ను ఆ స్థాయికి తీసుకుపోతుంది, వాక్యం నిన్ను ఆ స్థాయికి హెచ్చిస్తుంది. అందరూ చూడవచ్చు ఆ బ్రదర్ ప్రభుని, అందరూ చూడవచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిద్దరు. హృదయం ఎప్పుడు శుద్ధీకరింపబడతారంటే ఆయన మాట మనల్ని శుద్ధీకరిస్తుంది. ఎంత ఎక్కువగా ఆయన వాక్యం నీలో నువ్వు నింపుకుంటూ ఉంటావో నీలో వెళ్ళిన ఆయన వాక్యము నిన్ను శుద్ధీకరించి ఆయనని చూసేటట్టు చేస్తుంది. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఒక పాపి ఆయన చూడలేడు, పరిశుద్ధులైన చూడగలుగుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. దేవుని మాటల్లోనే ఉంది, దేవుని వాక్యంలోనే ఉంది. మోషే ఎట్లా సేవ చేసినాడు? దేవుణ్ణి చూస్తూ దేవుని స్వరాన్ని వింటూ సేవ చేసినాడు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా మిరియం అహరోన్లో మాట్లాడినా కూడా దేవుడు ఊరుకోలే. ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను కళల్లో దర్శనాల్లో చూస్తాడు, మోషే గురించి మాట్లాడతారా మీరు? మోషే 1 క్యాండిడేట్ అయినా, 1 ఫస్ట్ ర్యాంక్ అయినా ఆయన నన్ను ముఖాముఖిగా చూస్తాడు, ఆయన గురించి ఇంకోసారి మాట్లాడొద్దని ఒక ఆయనైతే కుష్టి రోగంతో నింపి పంపించేశాడు బయటికి, పశ్చాత్తాప పడిపోవాలి. ఎందుకు తెలుసా? ఆయన ఆత్మలో దేవునితో ఆ స్థాయిలో ఉన్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట కదా. ఈ పిచ్చి పిచ్చి అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కాదు,
దేవుడు ఏం చేసిండు నా కోసం అనేటోళ్ళు కాదు. అర్థమైందా? డబ్బు విషయంలో నమ్మకంగా దేవునికి ఉండనోళ్ళు కాదు, గునుగుడు సనుగుడు చేసేవాళ్ళు కాదు, అపవిత్రమైన జీవితం జీవించుకుంటూ నేను బాగానే ఉండాలి అని అనుకునేటోళ్ళు కాదు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు నీకు, నీ బలహీనత ఏందో, ఎక్కడ నీ వాగ్దానము ఆగిపోతుందో, ఎక్కడ ఏంటి నీ వాగ్దానాన్ని పనిచేయకుండా ఆపుతుందో నీకు చూపించబోతా ఉన్నాడు. ఎంతమంది కావాలా? దేవుడు నీతోనే మాట్లాడతాడు, దేవుడు నీకే చూపిస్తాడు. నువ్వు ఒక స్వరాన్ని వింటావు, లేకుంటే నీ మనసులో ఒక బలమైన తలంపు ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నా కుమారుడా, ఇదో ఇది ఉంది, ఇది నా వాగ్దానము నీ జీవితంలో నెరవేరకుండా ఆపుతుంది, ఇది నా వాగ్దానం నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరకుండా ఆపుతా ఉంది, దీన్ని నీ జీవితంలో నుండి తొలగించు. వాగ్దానం వచ్చేస్తుంది. ఆమెన్. వాగ్దానం పొందుకున్న ప్రతి వాడు ఏమైపోతాడు? స్వస్థత పొందుకుంటాడు, ఆరోగ్యం పొందుకుంటాడు. అతడు నిలబడ్డ చోట్లల్లా దేవుడు తనను తాను కనపరుచుకుంటాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సౌలు దావీదుని చంపాలని ఉద్దేశించినాడు అంటే అసూయ, అసూయ వచ్చింది. ఎందుకు అసూయ వచ్చింది? పాటలు పాడినాడు. దావీదు గొలియాత్ని చంపిన వెంటనే అందరూ పాటలు పాడినారు. స్త్రీలు ఏమి పాట పాడినారంటే, సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపినారు అనగానే ఒక పురుగు బోరింది ఆయన లోపల. ఏందా పురుగు అంటే, అమ్మో రాబోయే రాజు దావీదే, డెఫినెట్ ఇది. అర్థమైపోతున్నది, అసూయ మొదలైంది. యూనో, మీకు ఒక విషయం తెలుసా? అసూయ అనేకులను వాగ్దానం పొందుకోకుండా చేసింది. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు 16-17 సంవత్సరాల్లో వాక్యం చెప్తుంటే అద్భుతాలు చేస్తూ ఉంటే ఎంతోమంది సేవకులు అంచేయాలని చూశారు. చాలా నంబర్లు ఇవ్వకుండా, పిల్లోడు ఆయననే పిలుస్తారు, మమ్మల్ని పిలవండి, ఆయన లేడు, టచ్లో లేడు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో భయంకరమైన అబద్ధాలు, మాటలు. ఎన్నో ఎందుకు చేస్తున్నారు ప్రభా వీరు అని అంటే, ప్రభు చెప్పే మాట ఏం తెలుసా? అసూయ. ఇది శారీరక అసూయ కంటే, లోకపు అసూయ కంటే ఆత్మీయ అసూయ ఇంకా భయంకరమైంది. ఒకడు ప్రవచిస్తుంటే ప్రవచనం లేనోనికి అసూయ, ఒకడు అద్భుతాలు చేస్తా ఉంటే అద్భుతాలు చేయనోనికి అసూయ. అరే ఇప్పుడు నాకంటే ఫేమస్ అవుతుండరా? చాలామంది నా ముఖం మీద చెప్పి వద్దు నువ్వు వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని. ఇవన్నీ చూసినాను నేను చిన్నప్పటి నుండి. అనుకున్నాను, ఏంటి ప్రభా ఇదేం బ్రతుకులు ప్రభా, వారు కూడా ఆ స్థాయికి ఎదగొచ్చుకోదా ప్రభా? కదా మీటింగ్ బాగా జరగాలి బ్రదర్, బాగా జరగాలి బ్రదర్ అని తీసుకుపోయేటోళ్ళు చాలామంది. దేవుడు భూమిని కదిలించినట్టుగా కార్యాలు చేయంగానే అక్కడ ముఖాలు మారిపోయేటి. అది మీరే కదా తీసుకొచ్చినారు, దేవుడా వాడుకో వాడుకో అని. ఏం జరుగుతుంది? వీళ్ళకి ఆశ్చర్యమయ్యేది కదా. సౌలులో ఏం ప్రవేశించింది? అసూయ నీ వాగ్దానాన్ని ఆపేస్తాడు అట్లా. ఎందుకంటే దేవుడు అసూయ కలిగినోడు కాదు, ఆయన తండ్రిగా చూస్తాడు ఆయన. హల్లెలూయ, హల్లెలూయ. ఒకడు దీవింపబడతా ఉంటే ఓర్వలేని తనం ఉండొద్దు, ఒకడు బాగుపడతా ఉంటే ఓర్వలేని తనం ఉండొద్దు. అసూయ భయంకరమైనది. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల్లో పనిచేసేది అదే. అరే నిన్న వాక ఇంకొకరిని పొగిడితే చాలు అంతే ఇక. హల్లెలూయ, నీకంటే ఆయన బాగా పాడుతుండంటే అంతే. కొన్నిసార్లు నీకంటే వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారన్నా కూడా. అసూయ ఎక్కడైనా వస్తుంది అని అంటే దేవుని నిన్ను పరీక్షిస్తున్నట్టు కదా. ఆ పరీక్షలో అక్కడనే జయించాలి. వాగ్దానము ఆగిపోయేంత దాకా తెచ్చుకోవద్దు. అసూయ పడడానికి ఏం లేదు, దేవుడు ఏ కార్యం చేసినా ఆయన చేస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఎంత తెలుసుకుంటావో అంత నీ జీవితంలో ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ కదా. అట్లా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అన్నింటిలో ఇంపార్టెంట్ ఇవి, అన్నింటిలో ప్రాముఖ్యమైన ఇవి. ఇవి చాలామందిని వాగ్దానంలోకి రాకుండా ఆపేస్తూ ఉన్నాయి. ప్రభు అంటాడు ప్రకటనలో, నీ వస్త్రాన్ని కడుక్కో అంటాడు. ఎందుకు కడుక్కోమంటున్నాడు? పరిశుద్ధమైన జీవితం లేదు. పరిశుద్ధత కావాలా? యవనస్తులు పరిశుద్ధత కావాలా? దేవుని ఆశీర్వాదము, దేవుడిని హెచ్చించాలా? నేను యోసేపుకి వచ్చిన పరీక్ష ఏంది? పరిశుద్ధత కోల్పోయే పరీక్ష. పోతీఫర్ భార్య అందంగా లేదనుకుంటున్నారా? ఆమె చాలా అందంగా ఉందంట, అందమైన స్త్రీ. వచ్చింది శోధన,
ఒక యవనస్తుడు పెళ్లి కాలేదు, తల్లిదండ్రులు దగ్గరలో లేరు, ఆమెంటుంది ఎవ్వరికి తెలియదు, పోతీఫర్కి కూడా తెలియదు, నేను చూసుకుంటా, నాతో పాపం చేయి, నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తా, ఏది చేయమన్నా నేను చేసేస్తా, ఎందుకు నువ్వు ఎంత పోతున్నావు అని ఎన్నోసార్లు ఆయన పరీక్షించి పరీక్షించి ఒకరోజు ఆయన వస్త్రాన్ని లాగినా కూడా ఆయన ఏం చేసిండు, అక్కడ నుండి పారిపోయిందంట. ఎందుకు పారిపోయినాడు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం నేను ఎట్లా చేస్తాను, అక్కడ నుండి పారిపోయినాడు. పారిపోతే ఏం చేసిండు, తీసుకుపోయి చెరసాలలో వేసిండు. వేసినా కూడా ఆయన బాధపడలే, దుఃఖపడలే. ఆయన ఎందుకు పారిపోగలిగినాడు తెలుసా? యూనో ఎవ్రీబడి లిసన్, అందరూ యవనస్తులు కూడా వినండి. ఓకే, అవ్వ పడడానికి కారణమైంది ఆ పండు. ఎట్లా కనిపించింది, ఎట్లా కనిపించింది చూడడానికి, ఎట్లా ఉంది? ఆత్మీయంగా లేదు, రమ్యంగా ఉంది. ఆత్మీయ సౌందర్యానికి దీనికి చాలా తేడా ఉంటుంది. పండు చూడడానికి ఎట్లా ఉంది, తినేసింది ఆమె పండు. యోసేఫ్కి ఉన్న ఆలోచన ఆమెకి లేకపోయింది. యోసేఫ్కి ఏముండాల్సిన ఆలోచన, ఆమెతో ఏమన్నాడు తెలుసా, ఎందుకు ఇంత శోధిస్తా ఉన్నా ఎందుకు పడతలేవు అంటే ఒకటే మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే, నువ్వు అందంగా ఉండొచ్చు, నువ్వు అందమైన స్త్రీవే, కానీ నా భవిష్యత్తు నీకంటే అందంగా ఉందని చెప్పిండు. హల్లెలూయా. ఏం చెప్పిండు, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందగత్తవే, కానీ అమ్మా నీకు తెలియదు ఒక విషయం ఉంది, నా భవిష్యత్తు ఉంది చూడు, అది నీకంటే అందంగా ఉంది అని పారిపోయినాడు అక్కడ నుండి. అందుకే దేవుడు ఆయన ఏం చేసినాడు, ఒకటే రోజులో సింహాసనం ఇచ్చినాడు, భార్యను ఇచ్చినాడు, వస్త్రాలు ఇచ్చినాడు, వెహికల్ ఇచ్చినాడు, వాహనం ఇచ్చినాడు, ధనం ఇచ్చి మొత్తము ఐగుప్తులో నువ్వు రెండో వ్యక్తివి. సింహాసనం పైన ఒకటి నేను కూర్చుంటాను, కానీ అన్ని చూసుకునేది నువ్వే. ఒకటే ఒక దెబ్బకి ఆయన వాగ్దానం నెరవేరిపోయింది, వాగ్దానం నెరవేరిపోయింది. సో ఆ వాగ్దానం నెరవేరక మునుపు ఆయన చేయాల్సింది ఏంది, పరిశుద్ధత కాపాడుకున్నాడు.